చేసుకోండి అమ్మా. మీ ఇంట్లో మగవాళ్ళు తీసుకెళ్లి లైట్ కిచెన్ మేమేం పాపం చేశాం సార్? మేమేం పాపం చేశామండి? మెడికల్ టెస్ట్ కానీ తీసుకెళ్లి దాంట్లో గంజా ముట్ట పెడతారా? పోలీసులు తీసుకెళ్లి గంజా ముట్టలు పెడతారా? ఇంత పబ్లిక్ చెప్పండి. తెలుగుదేశం కార్యకర్తలనే దేవుడోలు గ్రామంలో మన తెలుగుదేశం కార్యకర్తలైన గంజి మహేష్ బాబు, గంజి మనోజ్ బాబుని కిందటి శుక్రవారం పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మర్డర్ కేసు మీద అనుమానంతో అరెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా పోలీసు వారికి సహకరించాం. 3 రోజులు 4 రోజులు వాళ్ళు స్టేషన్ లో కస్టడీ పెట్టినా సరే మేమేం మాట్లాడకుండా మేము వారికి సహకరించాం. ఇవాళ ఎక్కడా లేనిది, ఇక్కడ సంస్కృతిలో లేనిది, ఒక ఎస్ఐ గారు, ఒక సిఐ గారు, ఒక ఎంఆర్ఓ మా కుర్రోళ్ళు తీసుకొచ్చి ఒక గంజాయి అందులో మా వాళ్ళ పొలం, ఆ పొలంలో కంటైనర్ ఉంది చూడండి, సంచితో పెట్టేసి మా కళ్ళెదురుకుండానే సంచితో పెట్టేసి ఇక్కడ ఎవరు ఒక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త సాక్ష్యం. ఇప్పటికీ కూడా అడగం, మేము మాట్లాడడం, ఈ రూల్స్ ఎలా ఉంటే అలా చేయండి. కానీ ఇదేంటిది గంజాయి కేసు అంటే? దాంట్లో విట్నెస్ లేకపోతే గంజాయి కేసా? దాంట్లో సాక్ష్యం లేకపోతే గంజాయి కేసా? ఎంత దారుణం కూడా వాళ్ళు పేమడంలో ఎంత ప్రశాంతమైన మటర్ కేసు కాకపోతే ఎవడో ఒక గాలి తిరిగి గన్నైన పట్టుకొచ్చి వీడే చంపించారని చెప్పి ఉపయోగ సాక్ష్యం పుట్టించి 10 మటర్ కేసులు ఉన్న వాడిని పట్టుకొచ్చి పోలీసు గౌరవం ఉంది.